Moremo. నాకు ఇప్పుడు పాస్ వస్తుంది, అది పట్టుకుంటే అది కూడా ఊడిపోతుందేమో అని భయం వేస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలరా బాబూ? నీకు నేనున్నాను. చీకటితో వెలుగే చెప్పాను నేనున్నానని, తోటమితో గెలుపే చెప్పాను నేనున్నానని. నేనున్నానని నీకే కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. ఒకేలాంటి అయస్కాంత ధ్రువాలు వికర్షించుకుంటాయనేది సైన్స్ పాఠం, ఒకేలాంటి మనస్తత్వాలు ఆకర్షించుకుంటాయనేది స్నేహపాఠం. అలా వీళ్ళిద్దరూ గొప్ప స్నేహితులయ్యారు. చూడండి పిల్లలు, ఈరోజు మనం మొక్కల గురించి తెలుసుకుందాం. మొక్కల వల్ల మనకు చాలా ఉపయోగాలున్నాయి. మొక్కలు మనకి ఆహారాన్నిస్తాయి, మొక్కలు మనకి శ్వాసనిస్తాయి. ఇంకో విషయం, మొక్కలు కూడా మనలాంటివే, వాటికి ప్రాణం ఉంటుంది. అందువల్ల మొక్కలను మనుషుల కంటే ప్రాణంగా చూసుకోవాలి. ఒరేయ్ అన్న, మొత్తం మొక్కలు పెట్టేశారా? పిచ్చి కింద మీకు ఎందుకలా చేశారు? మీరే కదా మాస్టారు, మొక్కలు కూడా మనలాంటివే, జాగ్రత్తగా చూసుకోమన్నారు. అందుకనే మీ మొక్కలకు అన్నం పెట్టాం. మేము చేసిన తప్ప? అబ్బా కర్మ రా నా కర్మ. ఒరేయ్ రేపు మన ఆశ్రమానికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు ఫండ్స్ ఇవ్వడానికి. రేపు ఒక్కరోజు జాగ్రత్తగా ఉండి మన శరణాలయం పేరు నిలబెట్టాడు రా, మీకు దండం పెడతాను రా, దండం పెడతారు. మాస్టారు మన అనాథ శరణాలయం పేరు నిలబెట్టండి రా, పేరు నిలబెట్టండి, మీకు దండం పెడతాను. ఒరేయ్ మీరు అక్కడేం చేస్తున్నారా? మీరే కదా మాస్టారు మన అనాథ శరణాలయం పేరు నిలబెట్టమన్నారు. నిలబెట్టాం మాస్టారు. ఒరే ఒరే అనాథ శరణాలయం పేరు నిలబెట్టమంటే బోర్డు నిలబెట్టడం కాదురా, ముందు మీరు కింద కదకండి, అందుకు తెలుస్తా. ఒరే ముందు ఆ బోర్డు వదిలిపెట్టమంటున్నా, వదిలిపెట్టండి. వదిలేశాం మాస్టారు. వరప్రసాద్ పుట్టి ప్రసాద్ తెలివితేటలకు భయపడిపోయిన మాస్టారు అనాథ శరణాలయం నుంచి వాళ్ళిద్దరినీ తరిమేశాడు. మనకు అమ్మా నాన్న ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదరా. అమ్మా నాన్న లేకపోతే ఏంట్రా, మనకు ఆంజనేయ స్వామి ఉన్నారు కదా. ఇవన్నీ మాకెందుకు ఇస్తున్నావు? ఇవాళ నా పుట్టినరోజు. అన్నం తిని 3 రోజులు అయింది, మాకు నీ బర్త్డే కేక్ పెట్టవా? Oh.
నీకెవరూ లేరా? ఎందుకు లేడు? నాకు వీడు, వీడికి నేనున్నాను. నుంచి మీకు నేనున్నాను. మీకు గేమ్ నేర్పించనా? చిట్టి పొట్టి పిల్లలతోటి హరి ప్రియమ్మ చక్కని బొమ్మ, స్నేహమంటే ఇష్టమమ్మ, కొత్త ఫ్రెండ్స్ దొరికారమ్మ, వీరి జీవితంలోకి వసంతంలా ప్రవేశించిన హరిప్రియ కొన్ని రోజుల తర్వాత అనుకోని పరిస్థితుల వలన దూరంగా వెళ్ళిపోయింది. అరే వీరన్న, వెంకన్న, మల్లన్న, దోమల ముందు కొట్టి పొగబండి వచ్చేస్తుందిరా. అందరు కిటికీలు మూసేసుకోండి, ఫుడ్ మీద ప్లేట్లు పెట్టేసేయండి. కమాన్ అనుష్క, ప్లీజ్. అది అనుష్క రా, అనుష్క ప్లీజ్. కమాన్ అనుష్క, ప్లీజ్ అనుష్క, ఐ లవ్ యు. అయ్యో బాబోయ్, లేరా? ఏమైందిరా? మన అపార్ట్మెంట్కి నిప్పు అంటుకుందిరా. నీకెలా తెలుసు? నిప్పు లేదే పొగరాదన్న సైన్స్ పాఠం 5వ తరగతిలో 500 సార్లు ఇంపోజ్ చేసిండ్రా సార్, నాకు ఇంకా గుర్తుంది. కావాలంటే చూడు, అదిగో పొగ. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఆ కిటికీలోంచి దూకేద్దాం. ఇంట్రడక్షన్ లోనే అంత రిస్క్ ఎందుకురా? డోర్ తీసుకెళ్దాం. ఆగు, చిరంజీవి గరణ మూడు లో మంటలోంచి నడిచెళ్ళాడా? బద్దలు కొట్టుకుని వెళ్ళాడా? బద్దలు కొట్టుకుని వెళ్ళాడు. ఏది కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చు, నువ్వు సూపర్ రా. జై చిరంజీవి. ఇన్ని సంవత్సరాలు గడిచినా వీళ్ళకి నిప్పేదో పొగేదో తేడా తెలియదు. కాలక్రమేణా వరప్రసాద్ విపిగా, పొట్టిప్రసాద్ పీపీగా మారిపోయారు. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు పీపి. గవర్నర్తో అర్జెంట్ మీటింగ్ ఉంది, రాజ్భవన్కి వెళ్ళాలి. కొంచెం అడ్రస్ చెప్తారా? మా డ్రైవర్కి ఏమో సిటీ కొత్త. ఏటి రాజ్భవన్ కండి, సానా వీజీ అండి. ఈ రోడ్ అంటే తిన్నగా వెళ్ళారనుకోండి, పీవీఆర్ సినిమా హాల్ వస్తుందండి. ఆ నుంచి ముందుకు తిరిగి వెనక్కి తిరిగితే అదే రాజ్భవన్ అండి. నీలా పిచ్చ పిచ్చగా మాట్లాడాలంటే పిచ్చిస్తావు నాకు. లిఫ్ట్ కావాలంటే కారుకు దిగేలుపు పిచ్చెక్కిస్తా. మా ఆయన చూసాడనుకోండి, ఆడికి పిచ్చెక్కపోద్ది. కదలు కదలమ్మా. Ha!
ఇంట్లో చెప్పించవా? ఏదో చచ్చిపోయినట్టు అలారిస్తావే, నేనేమైనా ఖాళీగా కూర్చున్నానా? బ్రేకులు టైట్ చేసుకుంటున్నా. చూపు దూరేటట్టు, నోరు కాస్త ఊరేటట్టు, ఓ బుల్లమ్మ.